టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒప్పుకో, లేదంటే మన కుటుంబాలు మనల్ని ఎన్నటికీ ఒక్కటి కానివ్వరు. నాకు మా నాన్న కావాలి సార్. అవును నాన్న, నాకు నువ్వే ముఖ్యం. ఏంటి రాజు, ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావా? జరిగింది ఏదో జరిగింది, వదిలే. స్టేషన్లో వాళ్ళెలా మాట్లాడారో చూశారుగా, ఎంత అవమానించారు. జరిగిందాన్ని అంత తేలిగ్గా వదలకూడదు. వాళ్ళిలా మాట్లాడారని, వీళ్ళిలా మాట్లాడారని బాధపడుతూ కూర్చోకుండా ముందు ఈ సమస్యకు ఒక పరిష్కారం చూడాలి రాజ్యం. ఎన్నడూ లేనిది పోలీస్ స్టేషన్కి వెళ్లడం ఏంటి? ఇంతవరకు నీ మాటకు ఎదురు చెప్పని సురేష్ ఇవాళ నీ మాట కాదని, ఆ అమ్మాయే కావాలని ఒంటికాలు మీద నిలబడ్డాడు. బాగా ఆలోచించి వీలైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆలోచించడానికి ఇంకేం లేదు. ఆల్రెడీ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేనొకటి అడుగుతాను, తప్పుగా అనుకోరుగా. ఇక్కడ జరిగేవన్నీ తప్పు తప్పుగానే జరుగుతున్నాయి కదా, ఇంకా నేను కొత్తగా అనుకోవడానికి ఏముంది? ఏంటో చెప్పు. వెటకారం కాదు, ముందు నేను చెప్పేది వినండి. ఇది వరకు మీ తరపు వాళ్ల నుంచి ఒక పెళ్లి సంబంధం వచ్చింది, గుర్తుందా మీకు? నువ్వనేది ఆ రోజు అనుకున్న వాళ్ల సంబంధమే కదా. అవును, చదువుకోలేదని, మనోడికి సెట్ కాలేదని సంబంధం వద్దనుకున్నా కదా. నువ్వు వంకలు పెట్టంది ఎవరికి? అందరికీ ఏదో ఒక వంకలు పెడుతూనే ఉంటావు కదా, విషయమేంటో చెప్పు. మన అబ్బాయికి ఆ సంబంధం ఖాయం చేసేద్దామా? వీణ్ణిలాగే వదిలేస్తే ఇవాళ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది, రేపు జైలుకెళ్లాల్సి వస్తుంది. అందుకే చెప్తున్నాను, ఆ సంబంధం ఖాయం చేద్దాం. అప్పుడు వద్దని చెప్పి ఇప్పుడు కావాలని వెళితే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. సాక్షి కాళ్ల మీద పడే బదులు శత్రువు కాళ్ల మీద పడ్డం తేలిక కదా. బంధం వదులుకోకూడదని అనుకుంటున్నాం, అందుకే మళ్లీ కలుపుకోవాలని వచ్చామని చెప్దాం. మనకున్న ఆస్తికి వాళ్ళెలాగూ కాదనిలేరు. సరే, ముందు వాళ్లతో మాట్లాడతాను. నువ్వన్నట్టు మన ఆస్తుల్ని చూసైనా వాళ్ళు ఒప్పుకుంటారు. అయితే వెంటనే ఫోన్ చేసి మాట్లాడండి, ఆలస్యం చేస్తే వాడు మన చెయ్యి దాటిపోతాడు. ఓకే. నీ మంచి మనసు వల్ల వచ్చే కష్టాలు ఈ కుటుంబం ఇక తట్టుకోలేదమ్మా. ఏంటి గీత, నాన్న నిన్ను తిట్టారని బాధపడుతున్నావా? నేనేం తప్పు చేశానని మావయ్య గారు అలా తిట్టారండి? చూడు గీత, మంచికి పోతే చెడెదురవుతుంది అంటారు, ఇది అలాంటిదే అనుకో. నీ మనసు మంచిదే, కానీ నువ్వు చేస్తున్న పనుల్లో ఎలాంటి తప్పులు దొర్లుతున్నాయో అవి నీకు అర్థం కావట్లేదు. కానీ నీకు ఇంతకుముందే చెప్పాను కదా గీత, ఈ పెళ్లి విషయంలో నువ్వు అనవసరంగా తలదోర్చుకు, ఏదైనా ఉంటే నాన్నగారే చూసుకుంటారని చెప్పాను కదా. నువ్వే నా మాట వినలేదు. నాకేం తెలుసండి, అలా పోలీసులు వచ్చి పట్టుకుంటారని. అవును మరి, సురేష్ వాళ్ళ ఇంట్లో తెలియకుండా ఐశ్వర్యను సురేష్ దగ్గరికి తీసుకెళ్లి కనిపించడం, మాట్లాడించడం తప్పు కదా. అంటే నేను చేసింది తప్పని మీరు కూడా నమ్ముతున్నారా? గీతా, ఏంటి గీతా, నువ్వు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఇంకా నువ్వు చేసిన తప్పును సమర్థించుకుంటావేంటి? చూడు, సురేష్ ఐషుల పెళ్లి విషయం ఎప్పుడో హద్దు దాటిపోయింది. ఆ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా నాన్నగారే తీసుకుంటారని చెప్పాను కదా. ఇంకా ఎంత చెప్పినా సరే నువ్వు ఇంకా వినిపించుకోకుండా అలా చేశావు. అలా అంటారేంటండి, సురేష్ అక్క అక్క, నాకు ఐశ్వర్య అంటే పిచ్చి, ఒక్కసారి ఐషుతో మాట్లాడించు అని నన్ను బ్రతిమలాడుకుంటూ ఉంటే, పాపం మంచోడు, తనంటే మన ఐషుకు కూడా ఇష్టమే కదా.
వాళ్ళిద్దరినీ కలిపితే వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉంటారనుకుని అలా చేశాను. అది తప్పని మీరు ఎలా అంటారు? గీత, మనం అనుకున్నట్టు ఎప్పుడు జరగదు. గీత, అన్నీ అలా జరగాలంటే అది అయ్యేది కాదు కూడా. చూడు, మనం ఒకటి తలిస్తే ఆ దేవుడు ఇంకొకటి తలుస్తాడు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు, ఎవ్వరు చెప్పలేరు. చూడు, నువ్వు ఇంటికొచ్చి ఇన్ని సంవత్సరాలైంది. నాన్నగారు ఎప్పుడైనా నిన్ను పళ్ళెత్తి మాటైనా అన్నారా? అలాంటి నాన్నగారు నిన్ను ఈరోజు ఇన్ని మాటలంటారని ఎప్పుడైనా ఊహించావా అసలు? అయినా నీ మంచి మనసుకి కోప్పడాలో లేక పొగడాలో నాకే అర్థం కావటం లేదు గీత. నాన్నగారు చెప్పింది కూడా నీ మంచికే కదా. కాస్త నీ మంచి మనసును పక్కన పెట్టి లౌక్యంతో ప్రవర్తించు అనే కదా చెప్పారు. సురేష్ ఐశ్వర్య కలవాలనే నీకే కాదు, నీలాగే నాకు కూడా, నాలాగే ఇంట్లో అందరికి కూడా ఉంది. కానీ అక్కడ జరిగింది వేరు. సురేష్ వాళ్ళ అమ్మ అనరాని మాటలని మన కుటుంబం మొత్తాన్ని అవమానించారు. మళ్ళీ అలాంటి కుటుంబంలోకి మన ఐశ్వర్యని ఏ మొహం పెట్టుకొని పంపించగలం? ఒకవేళ పంపించినా సరే అక్కడ రాజ్యం గారి దగ్గర ఐషు తట్టుకొని నిలబడగలదా? అయినా సురేష్ మాట్లాడాల్సింది నీతోనో నాతోనో ఐశ్వర్యతోనో కాదు, వాళ్ళమ్మతో మాట్లాడాలి, వాళ్ళమ్మను ఒప్పించాలి. అదంతా తెలియకుండా పట్టించుకోకుండా నీ అమాయకత్వంతో ఈ గొడవల్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళావు. మావే తిట్టింది తలుచుకుంటూ ఉంటే ఏడు పాగడం లేదు. నన్ను ఓదార్చాల్సింది పోయి ఇంకా మీరు మాటలంటారేంటి? గీతా, ఇప్పుడు నువ్వెంత బాధపడుతున్నావో నిన్ను తిట్టినందుకు నాన్నగారు కూడా అంతకంటే ఎక్కువే బాధపడుతుంటారు. చూడు, మళ్ళీ చెప్తున్నాను, నాన్నగారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాంట్లో నువ్వెప్పుడూ జోక్యం చేసుకోవద్దు. ఎందుకంటే ఆయన ఏం చేసినా దానికి ఒక లెక్క ఉంటుంది. అయినా నాన్న చెప్పినట్టు నిన్ను గారాభంగా చూసుకుంటూ నువ్వేం చెప్తే అది కొంటూ ఊ కొట్టడమే నేను చేసిన తప్పేమో అనిపిస్తుంది. ఇలాగే నువ్వు నీకు నచ్చిందల్లా చేసుకుంటూ పోతే రేపు అందరూ నన్ను అంటారు. నేనేమైనా తప్పు చేస్తే తిట్టండి, కోప్పడండి, కొట్టండి, పర్వాలేదని మీకు నేను పెళ్ళప్పుడే చెప్పాను కదా, మీరు విన్నారా? గీతా, గీతా, నిన్ను తిట్టాలని కానీ కోప్పడాలని కానీ నిమే చేయి చేసుకోవాలని కానీ అలాంటిదేమీ నా మనసులో లేదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి 10 సార్లు ముందు వెనక ఆలోచించుకొని తర్వాత ఏదైనా చెయ్యి. ఒకసారి ఆలోచించి ఆ తర్వాత ఏదైనా చెయ్యి. ఇక ఈ విషయాలన్నీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. నాకు నిద్ర రావడం లేదు. గీత, మనసు భారంగా ఉన్నప్పుడు నిద్ర రాదు, కానీ నిద్రపోతేనే ఆ భారం పోతుంది. పడుకో.